దాంతో పాటుగా హోం మంత్రి గారి పక్కన అట పెట్టండి, ఈయన పేరు లోకేష్ గారు, నారా లోకేష్ గారు నిన్న ఒక ట్వీట్ చేశాడు. జెడ్ ప్లస్ భద్రత ఉన్నా ఇంకా ఆ భద్రత అభద్రత ఎందుకు జగన్? జెడ్ ప్లస్ భద్రత ఉన్నా ఇంకా అభద్రత ఎందుకు జగన్? దాని ఏమంటే ఇప్పుడు జగన్కున్న భద్రత ఎంత అంటే జెడ్ ప్లస్ భద్రత, 58 మందితో సెక్యూరిటీ, 2 ఎస్కార్ట్ బృందాలు, 10 మంది సాయుధ గార్డులతో భద్రత, కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూయిజులు, బుల్లెట్ ప్రూఫ్లు. చూడండి, ఆయన నిన్న ట్వీట్ చేశాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు కుమారులు మీరు, మంత్రివర్గంలో సభ్యులు మీరు, ఎందుకండి ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడతారు? ఇది ధర్మమేనా? లోకేష్ గారు, మీకు ఇంకా బుర్ర వికసించినట్టుగా అనిపిస్తుంది. నిక్కర్లు వేసుకుని గోళీకాయలు ఆడుకునే పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారు. ల్యాండ్ క్రూయిజులు ఉన్నాయా? చూపించాయా బాబు? నాకు తెలియకూడదు. లోకేష్ గారు, నారా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ల్యాండ్ క్రూయిజులు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు. ల్యాండ్ క్రూయిజులు ఉన్నాయంట, మా ఎక్కడ కనపడలేదు. నిన్న మొన్న తిరిగాం, ల్యాండ్ క్రూయిజర్ ప్రభుత్వం సప్లై చేసిందా? బుల్లెట్ ప్రూఫ్ కార్లు కార్లు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎన్ని ఉన్నాయబ్బా? బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంటే బహువచనం వాడావు కదా. ఒక్క బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు, అది కూడా లోపభూయిష్టమైనటువంటి కారు, షెడ్లో ఉండి బాగు చేయకోకుండా పంపించారు. మొదటి రోజున ఆయనతో పాటు నేను కూడా ప్రయాణం చేశాను. వినుకొండ వెళ్ళేటప్పుడు ఆ ఇక్కడ ఇంటి దగ్గర ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కాం సఫారీ. ఖచ్చితంగా టోల్ గేట్ యువతలే అనుకుంటా, అవతలు గుర్తులేదు. వెళ్ళేటప్పటికి లోపల ఏసీ సరిగా రావడం లేదు, పైన వర్షం పడుతూ ఉంది, అద్దాలన్నిటికీ మంచు పట్టింది, దోవ కనపడటం లేదు, క్వీ క్వీ అని వెళ్తూ ఉంది. వెళ్ళే పరిస్థితి లేదు. దిగి ప్రైవేట్ వాహనంలో వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ దాకా ఎందుకబ్బా? ఇవాళ కోర్టులు ఏమన్నారు? మీ న్యాయవాదే, ప్రభుత్వం తరపున న్యాయవాదే. ఏమండి ఆ కారు బాగోలేదు మాట నిజమేను, స్పేర్ పార్ట్స్కి ఆర్డర్ ఇచ్చాము, అవి వచ్చేదాకా కొత్త కారు పంపిస్తామన్నారు. ఏంది నారా లోకేష్ గారు, మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే ట్వీట్లు ఏం మాట్లాడారు మీరు, ఏమంటున్నారు మీరు? బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంట, ఎందుకండి ఇంత పచ్చి అసత్యాలను ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం మీరు చేయటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నా. అలాగే ల్యాండ్ క్రూయిజులు అన్నారు, 10 మంది సాయుధ గార్డులతో భద్రత. అయ్యా 10 మంది సాయుధ గార్డులతో భద్రత జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మట ఉండేది? ఇద్దరే ఇద్దరు, 10 మంది కాదు. మీరు కేటాయిస్తే కేటాయించుండవచ్చు, వాళ్ళందరూ గార్డులు చుట్టుపక్కల ఉంటారు, ఇంటి చుట్టూర. ఆయన వెంట ఎక్కడికన్నా వెళితే 2 మాత్రమే సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు. మీరు ఏర్పాటు చేసినటువంటి విధానం అది. ఈ విషయాన్ని మీరు గమనించాలని మనం చెప్పాలి. మీకైతే మాత్రం చాలా భద్రత కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మాత్రం భద్రత అవసరం లేదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు. నేను ఒకటి మనవి చేస్తా, చంద్రబాబు నాయుడు గారు 2003లో అనుకుంటాను, 2003లో చంద్రబాబు నాయుడు గారికి మరి తిరుపతిలో అలిపిరి దగ్గర బ్లాస్ట్ జరిగింది, ఉగ్రవాదులు బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేశారు, ఆయన సేవ్ అయ్యాడు. అదే చాలాసార్లు చెప్తుంటాడు, దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. ఆ తర్వాత ఆయన ప్రభుత్వంలో ఉన్నారు, అప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం లేకో మరి ఏమిటో నాకు తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి సెక్యూరిటీని తెచ్చుకున్నారు ఆయన. ఆ సెక్యూరిటీ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నటువంటి సెక్యూరిటీ ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నా ఎవరు దాన్ని అభ్యంతరం పెట్టలేదే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2003 తర్వాత 2004లో ఓటమి పాలయ్యారు, ఓటమి పాలయ్యి పదవీచ్యుతుడయ్యాడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో మన యూపీఏ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం, అయినా నోబడీ హాస్ క్వశ్చన్ ఇట్. దాన్ని మీకు ఇచ్చినటువంటి సెక్యూరిటీని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సెక్యూరిటీని తగ్గించమని కానీ పెంచమని కానీ వద్దని కానీ ఎవరు మాట్లాడలేదు. కొనసాగుతానే ఉంది, ఇవాళ కూడా కొనసాగింది, మొన్నటి దాకా కూడా. దాన్ని అడ్డం పెట్టుకుని ఎంత గందరగోళం చేశావు? అంగళ్ళ వెళ్ళినప్పుడు వాళ్ళని అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టి పోలీసుల మీదకి దాడులు చేసినటువంటి సందర్భం, నువ్వు మాత్రం నీకు సెక్యూరిటీ పెట్టుకున్నావు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సెక్యూరిటీ. వీళ్ళేమో చివరికి ఒక కానిస్టేబుల్ కన్ను పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసామని మనం చేస్తున్నాం. దాన్ని ఆ విధంగా మీరు ఉపయోగించుకున్నప్పటికీ కూడా ఏ రోజున కూడా మీ సెక్యూరిటీ గురించి, మీ భద్రత గురించి ఎక్కడా కూడా తగ్గించేటటువంటి ప్రయత్నం చేయకపోగా
మీకు అలాంటి సౌకర్యాన్ని కల్పించినటువంటి పద్ధతి. మీరు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కరగట్ట మీద ఎంతమంది సెక్యూరిటీని పెట్టారు, పోస్టులు పెట్టారు? ఇవాళ మీరు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తొలగించేసి ఏదో చెయ్యాలనేటువంటి కుట్ర జరుగుతున్నది అనేటువంటి అనుమానాలు కలిగించేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా. మీరు కానీ మీ అబ్బాయి కానీ హోంమంత్రి గారు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ముఖ్యమంత్రి కాకముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది. సరే, దాన్ని మీరు వ్యంగ్యంగా అది కోడి కత్తి, ఆ కత్తి ఈ కత్తి అనేటువంటి మాటలు మాట్లాడి పలచన చేసేటటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఆ రోజున గాయమయ్యి ఆసుపత్రిలోకి వెళ్ళినటువంటి సందర్భం కూడా ఈరోజు గుర్తు చేస్తున్నా. అంతేకాదు, మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారి మీద రాయి విసిరి ప్రయత్నం చేశారు, రాయి తగిలింది, గాయమైంది, దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడి ఇందాక గోబెల్ ప్రచారంలాగా ఈటీవీ, టీవీ ఫైవ్, ఏబిఎన్, ఈనాడు పేపరు, మీరు, మీ అబ్బాయి, హోంమంత్రి, ఇంకో మంత్రి చెప్పి 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 ఏమి అంత బాగానుంది అనేటువంటి ప్రయత్నాలు మీరు చేసి మసిపూసి మారేడికాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సెక్యూరిటీని మీరు కావాలని ఎస్ఆర్సి రివిజన్ కమిటీ యొక్క నిర్ణయం లేకోకుండా మార్చి ఇవాళ ఏదో తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం నారా లోకేష్ గారు, ఈ నిక్కర్లు వేసుకునేటువంటి మంత్రి గారు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు. ఆయనకి ఇంకొక విషయం మీరు చెప్పాలి ఈ సందర్భంగా. ఇది చూడండి, నారా లోకేష్ గారు సెక్యూరిటీ, ముందు ఎంతమంది ఉన్నారు, వెనక ఎంతమంది ఉన్నారు, ఒకసారి చూసి వాళ్ళు లెక్కేయండి. ఈయనకైతే ఇంత సెక్యూరిటీ కావాలి. ఇంకో విషయం చెప్పనా, నాకు తెలిసినంత వరకు ఇది ఇప్పుడు ఇది కాదు, ఈ ఎన్నికల సమయంలో ఆయన ఇప్పుడు మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, కేవలం చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మాత్రమే, చంద్రబాబు నాయుడు గారి కుమారుడికి మాత్రమే ఇంత కావాలి. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, అత్యంత ప్రజాదరణ కలిగిన, క్రేజ్ కలిగిన, ఆకర్షణ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం డొక్కు కారు ఒకటి ఇచ్చి దానికి స్పేర్ పార్ట్స్ కూడా లేనటువంటి పరిస్థితి కల్పించి ఆయన తిరుగుతూ ఉంటే ల్యాండ్ క్రూజర్లు సప్లై చేశామని అసత్యం మాటలు మాట్లాడే దౌర్భాగ్యానికి ఈ ప్రభుత్వం దిగజారటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ తక్షణమే నేను మనవి చేసేది ఏంటంటే ఒక్కసారి ఆలోచన చేయండి, హుందాగా ప్రవర్తించండి.